हाई अंडी वेलकम टू मै चैनल टिप नंबर 1 प्लास्टिक बॉटिल्स मन इंट्लो चाला उंटाई कदा अवि एं चेयालो मनकु ओक्कोसारी अर्थं कादु प्लास्टिक वाडकान्नि तग्गियालनि कूडा अनुकुंटां अलांटप्पुडु इला चेसि चूडंडि मुंदुगा ओक बॉटिल तीसुकुन्नानु पै वैपुन इला कट चेसुकोवालि इला मार्किंग चेसुकुन्न विधंगा कूडा कट चेसुकोवालि కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత కింది వైపున కూడా ఇలా కట్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది ఇందులో మనం కప్స్ ఇలా స్టోర్ చేసుకోవచ్చు మనం సెల్ఫ్లలో ర్యాక్లలో ఎక్కడ పెట్టినా కూడా ఒకదానిపైన ఒకటి పెట్టినా పగిలిపోతూ ఉంటాయి లేదా ప్లేస్ సరిపోదు అలాంటప్పుడు ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల పగలకుండా ఉంటాయి తుంపటకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది టిప్ నెంబర్ 2 ఇలా మూడు సైజులు ఉన్న బాటిల్స్ తీసుకోవాలి ఫస్ట్ బాటిల్ని ఇలా కింది వైపు మాత్రమే కట్ చేసుకోవాలి మూడు సైజులు ఉన్నాయి అనుకున్నాం కదా ఇలా బాటిల్ని కట్ చేసుకున్నాం కదా రెండవ బాటిల్ని కింది వైపు మరియు అలాగే మూత సైడ్ కూడా కట్ చేసుకోవాలి కొంచెమే కట్ చేసుకోవాలి ఎక్కువగా కట్ చేసుకోవద్దు పెద్ద బాటిల్ని కూడా థర్డ్ వన్ ఉంది కదా ఆ బాటిల్ని కూడా ఇలా పైవైపు కింది వైపు ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా మూడు బాటిల్స్ తీసుకున్నాం కదా చిన్న సైజు నుంచి పెద్ద సైజుకి ఒక దాంట్లో నుంచి ఒకటి ఇలా జోడించాలి చూసారు కదా ఎలా వచ్చేసాయో అంతే అండి మనకి గొడుగు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా తయారు చేసుకోవడం వల్ల ఒకసారి చూద్దాం ఎలా పెట్టాలో ఇలా గొడుగుని ఇలా ఇందులోకి పెట్టేసుకుంటే సరిపోతుంది వాటర్ లీకేజ్ కాకుండా ఉంటుంది మనం వాటర్ కారినప్పుడు బాటిల్లో పడతాయి లేదంటే ఎక్కడికైనా పట్టుకొని వెళ్ళాలన్నా కూడా ఈజీగా ఉంటుంది టిప్ నెంబర్ 3 ఒక పెద్ద సైజు బాటిల్ తీసుకున్నానండి మూత సైడ్ ఒక పెద్ద సైజు మూతని ఇలా మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఇటు సైడ్ కూడా ఇక్కడతో మార్క్ చేసుకోవాలి ఇలా లైన్స్ లాగా గీసుకోవాలి కట్టర్తో ఇలా కట్ చేసేసుకోవాలి ప్లాస్టిక్ని రీయూజ్ చేయడం చాలా మంచిదండి ఇలా మనం అన్నిటినీ ఇలా కట్ చేసేసుకున్నాం కదా గ్యాప్స్ గ్యాప్స్ అంతే అండి మనకి ప్లేట్ హోల్డర్ అలాగే స్పూన్ హోల్డర్ రెడీ అయినట్టే కింది వైపు స్టాండ్ లాగా నిలబడి ఉండడానికి మూతల్ని అంటించుకున్నాను కింది సైడ్ మనం ఎటువైపు అయితే కట్ చేసుకున్నామో దానికి ఆపోజిట్ సైడ్ ఇలా రెండు మూతల్ని అంటించుకోవడం వల్ల బాటిల్ నిలబడడానికి ఈజీగా ఉంటుంది మనం డైనింగ్ టేబుల్ మీద కానీ సెల్ఫ్లో కానీ ఎక్కడైనా ఇలా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో టిప్ నెంబర్ 4 మనం కిరాణా సామాను అప్పుడప్పుడు మిగిలిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఇలా బాటిల్ మూత ఉన్న సైడ్ ఇలా తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి అలా అయితే పురుగు పట్టకుండా కింద పోకుండా ఉంటుంది మనం ఎందులో అయినా పోసుకోవాలనుకున్నప్పుడు కూడా మూత తీసుకొని ఈజీగా పోసేసుకోవచ్చు టిప్ నెంబర్ 5 రెండు మూతల సైడ్ ఉన్న బాటిల్స్ ఇట్లా కట్ చేసి తీసుకున్నానండి దానికి నేను ఎల్లో కలర్ పెయింట్ వేస్తున్నాను మీకు నచ్చినట్టు మీరు ఇష్టమైన కలర్ ఏదైనా వేసుకోవచ్చు రెండు మూతలు కూడా సేమ్ కలర్ వేశాను మీరు ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఇంకో దానికి రెడ్ కలర్ వేసేసాను మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా డిజైన్ చేసుకోవచ్చు ఈ రెండింటికి నేను ఇలా చెమ్కీస్ని అంటించుకున్నాను మీరు లేసులు కానీ కుందన్స్ కానీ స్టోన్స్ కానీ ఎనీథింగ్ మీకు ఏది కావాలనుకుంటే అలా డిజైన్ చేసుకోవచ్చు ఈ రెండు మూతల్ని కూడా ఒకదానితో ఒకటి ఇలా అంటించుకోవాలి అంతే అండి క్యాండిల్ హోల్డర్ రెడీ అయింది కానీ నేను ఎక్స్ట్రా కోసం మూతల మధ్య గ్యాప్ కనబడుతుంది కదా అలా కనిపించకుండా ఉండడానికి ఇలా ప్లాస్టర్తో టేప్ ఉంటుంది కదండి డిజైనర్ టేప్ దాంతో అంటించుకున్నాను అంతే అండి ఈ క్యాండిల్ హోల్డర్ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో క్యాండిల్ కారినా కూడా కింద పడకుండా ఉంటుంది టిప్ నెంబర్ 6 ఇలా ఒక మూతను తీసుకున్నాను ఇలా కట్ చేసుకోవాలి లోపల నుంచి కూడా ఇలా కట్ చేసేసుకోవాలి టూ సైడ్స్ ఆన్లైన్ క్లాసెస్ వినే వాళ్ళకి కానీ ఫోన్ చూస్తూ ఏదైనా పని చేసుకునే వాళ్ళకి కానీ ఈ టిప్ బాగా ఉపయోగపడుతుందండి ఒక పెద్ద సైజు మూతను తీసుకున్నాను దానిపైన ఈ చిన్న మూతని ఇలా అంటించామంటే ఫోన్ హోల్డర్ రెడీ అయిపోయింది ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టిప్ నెంబర్ 7
నేను ఒక పెద్ద బాటిల్ తీసుకున్నాను, స్ప్రైట్ బాటిల్ని తీసుకున్నాను. రెండు బాటిల్స్వి కింది సైడ్ భాగాన్ని తీసుకున్నాను, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా. ఇలా ఒక దాంట్లో ఒకటి పెట్టడం వల్ల మనకి కంటైనర్ లాగా రెడీ అయిపోతుందండి. ఇలాగే వాడుకోవచ్చు, లేదంటే ఎక్స్ట్రా ఏమైనా మనం యాడ్ చేసుకోవచ్చు. మనం ఏ కలర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కుందన్స్తో లేస్తో ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సింపుల్గా ఇలా ప్లాస్టిక్ స్పూన్ని ఇలా పెట్టుకొని, మన స్కెచ్ మూత ఉంటుంది కదా దాన్ని ఇలా పెట్టుకున్నాను. అంతే అండి, మనకి ఇలా కంటైనర్ రెడీ అయిపోయింది. ఇలాంటివి 5-6 తయారు చేసుకొని కిచెన్లో పెట్టుకున్నామంటే సూపర్గా ఉంటుంది. పిల్లలకి ఆర్గనైజర్ లాగా ఇవ్వచ్చు, లేదంటే మనం కిచెన్లో ఏవైనా వేసి పెట్టుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. వాడడం ఈజీగా ఉంటుందండి. నేను ఇలా యూస్ చేస్తున్నాను. టిప్ నెంబర్ 8, ఒక పెద్ద సైజు బాటిల్ తీసుకున్నానండి. ఇలా మార్కర్తో మనము ఎన్ని స్పూన్స్ కావాలంటే అన్ని స్పూన్స్ ఇలా మనం గీసుకోవాలి. బాటిల్స్ పడేయకుండా ఏదో ఒకలాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ స్పూన్ మెత్తగా ఉంటుంది కదా, అలాంటప్పుడు క్యాండిల్తో కానీ, గ్యాస్ పైన కానీ, ఇలా లైటర్తో కానీ ఇలా అంచులు హీట్ చేసామంటే స్పూన్ గట్టిగా అవుతుంది, మనకి కోసుకుపోకుండా ఉంటుంది. ఇలాంటి స్పూన్స్ మనం ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకొని వాడుకోవచ్చు. పప్పులు అవి ఇవి వేసుకోవడానికి, సర్ఫ్ వేసుకోవడానికి ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను సర్ఫ్ డబ్బాలో వేసుకున్నాను, చూడండి స్ట్రాంగ్గా ఉంటుంది ఇలాంటి స్పూన్. టిప్ నెంబర్ 9, ఒక బాటిల్ని ఇలా కట్ చేసుకున్నాను. మధ్య భాగంని మనం ఇలా కట్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకున్నామంటే మనకి షేప్స్ రెడీ అయిపోతాయి. ఇవి మనకి బిస్కెట్స్ చేయడానికి, పిల్లలకి ఏదైనా క్లే ఆర్ట్స్ చేయడానికి అడుగుతూ ఉంటారు కదా, మనకి ఇలా ఉపయోగపడతాయి. ఆన్లైన్లో మనకి కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ స్టార్ షేప్ చేస్తున్నానండి. 5 సైడ్లు మనం ఇలా ఒత్తుకున్నామంటే స్టార్ లాగా ఏర్పడుతుంది. మళ్ళీ ఒకదాని మధ్యన ఒకటి ఇలా పెట్టి ఉత్తామంటే మంచి షేప్ వస్తుంది. చూసారా స్టార్ షేప్ వచ్చింది. ఇలా మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. రౌండ్ కావాలంటే ఇలా కింది భాగాన్ని తీసుకుంటే రౌండ్ అవుతుంది. టిప్ నెంబర్ 10, మనం దేంట్లో అయినా పప్పులు కానీ, నూనెలు, ఏదైనా కిరోసిన్, పెట్రోల్ ఏమైనా పోయాలంటే ఇలా గౌరలాగా యూజ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 11, ఇక్కడ ఒక పెద్ద బాటిల్ తీసుకున్నాను, ఇలా కట్ చేసుకున్నానండి. గ్యాప్ సైడ్ ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి, బ్యాక్ సైడ్ ఉన్నదాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా గ్యాప్ సైడ్ కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మనకి ఇందులో కవర్స్ హోల్డర్ లాగా, లేదంటే సాక్స్ హోల్డర్ లాగా మన ఇష్టం ఎలాగైనా యూజ్ చేయొచ్చు. తగిలించుకోవడానికి ఇక్కడ హోల్ పెడుతున్నాను. చూసారు కదా సాక్స్ ఎక్కడెక్కడో పడి ఉంటాయి. ఇలా అయితే ఈజీగా ఉంటుంది. బాటిల్స్తో మరిన్ని నేను తయారు చేశానండి. ఇవన్నీ కూడా నా వేరే ఛానల్లో ఉన్నాయి. ఇవి మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇవన్నీ ప్లాస్టిక్ బాటిల్స్తో తయారు చేసినవి అండి. బాటిల్స్ని పడేయకుండా యూజ్ చేసుకున్నాను, ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ టిప్ బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా రెండో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.